బాలేశ్వరం ప్రాజెక్ట్ ఏదైతే ఉందో మనం ఇక్కడ ఈ రోజు సుంకిశాల మీదనేమో సుంకిశాల ఏదైతే ఉన్నదో కృష్ణా నది మీద ఇక్కడ వాటర్ ని ట్యాప్ చేస్తా ఉన్నాం మరొక వైపు అటు గోదావరి నది ఏదైతే ఉన్నదో గోదావరి మీద ఇప్పటికే మీకు తెలుసు మీ అందరికీ కూడా మనం ఒక 10 టిఎంసిల సిస్టం అక్కడ రామగుండంలో కట్టుకున్నాం అది కాకుండా ఎప్పుడైతే గౌరవ ముఖ్యమంత్రి గారు భవిష్యత్ అవసరాలని వ్యాపార అవసరాలనండి రైతుల అవసరాలనండి అదే విధంగా హైదరాబాద్ ప్రజల అవసరాలనండి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని కాళేశ్వరాన్ని ఏదైతే కాలంతో పోటీ పడుతు ప్రపంచంలోనే అతి పెద్దదైన లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కేవలం 4 ఏళ్లలో కాలంతో పోటీ పడుతు తెలంగాణ రాష్ట్రం కంప్లీట్ చేసిందో అది మనందరికీ మన దేశానికే గర్వకారణం ఎందుకంటే ఇది మామూలు విషయం కాదు భారతదేశ ఇతిహాసంలో ఇంత వేగంగా ఒక ఇరిగేషన్ ప్రాజెక్ట్ పూర్తి చేసిన ఘనత కేవలం తెలంగాణ రాష్ట్రానికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి దక్కుతుంది అది ఎవరు ఏమనుకున్నా చరిత్రలో రాయక తప్పని సత్యం కాళేశ్వరం ద్వారా కాకపోతే మనకు ఉనగూరిన అదనపు ప్రయోజనం ఏమంటే హైదరాబాద్ హైదరాబాద్ తో పాటు మరొక 100-150 కిలోమీటర్ల పరిధిలో రేపు రీజనల్ రింగ్ రోడ్ తో సహా హైదరాబాద్ ఎంత విస్తరించినా బ్రహ్మాండంగా కాళేశ్వరం సిస్టం లో కట్టుకున్న రిజర్వాయర్ల వల్ల 82 మీటర్ల ఎత్తున ఉండే మేడిగడ్డ నుంచి నీరును పట్టుకొని అక్కడి నుంచి లిఫ్ట్ చేసి 618 మీటర్ల హైట్ లో ఉండే కొండపోచమ్మ సాగర్ దగ్గరికి ఇవాల నీళ్లు తీసుకొచ్చి అక్కడ ఒక 15 టిఎంసి రిజర్వాయర్ కట్టుకున్నాం దానికి కొద్దిగా కింద మల్లన్న సాగర్ పేరిట 50 టిఎంసి రిజర్వాయర్ అంటే లిటరల్ గా హైదరాబాద్ ప్రజలకు ఒక 65 టిఎంసి ల నీళ్లు వారి నెత్తిన పెట్టుకున్నట్టే ఒక కుండ మాదిరిగానే గోదావరి సిస్టం లో కూడా ముఖ్యమంత్రి గారు ఆల్రెడీ ఒక అద్భుతమైన కానుక రూపంలో మనకు అందించినారు మేము ఆల్రెడీ అది కూడా ప్రారంభించాం కొండపోచమ్మ సాగర్ నుంచి ఒక లైను హైదరాబాద్ షామీర్పేట వరకు గన్పూర్ వరకు అదొక లైన్ వేస్తున్నాం సుంకిశాల ద్వారా ఇది వేయడం వల్ల ఏ ఇబ్బంది లేకుండా వరుసగా 5 సంవత్సరాల పాటు కరువు వచ్చినా వరుసగా 5 ఏళ్ల పాటు కరువు వర్షాలు పడని పరిస్థితి కరువు లాంటి పరిస్థితి వచ్చినా తాగునీటికి తిప్పలు లేకుండా ఈ సిస్టం మనకు ఉపయోగపడబోతా ఉంది అది ఇంపార్టెంట్ ఎందుకంటే హైదరాబాద్ నగరం మనగలగాలి హైదరాబాద్ నగరం ఉండాలి హైదరాబాద్ నగరం సుభిక్షంగా ఉండాలి అంటే తాగునీరు లేని ఏ నగరం కూడా ఏమీ చేయలేదు కాబట్టి తాగునీటి అవసరాల విషయంలో 5 ఏళ్ల పాటు కరువు వచ్చిన ఇబ్బంది లేకుండా ఇట్లా సిస్టమ్స్ అన్ని కూడా డిజైన్ చేశాం దీంతో పాటు ముఖ్యమంత్రి గారి విజన్ పెద్దది ఆయన చిన్నగా ఆలోచించలేరు ముఖ్యమంత్రి గారు మాకు ఇచ్చిన ఆదేశం మరొకటి ఆయన అన్నది ఏందంటే మాతో ఒక వైపు గోదావరి ఉన్నది మరొక వైపు కృష్ణా నది ఉంది 100 కిలోమీటర్ల నుంచి నీళ్లు తెస్తా ఉన్నాం మనం మరి రేపటి రోజున ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒకవేళ ఒక సిస్టమ్ లో ఏదైనా లోపం వచ్చినా ఒకవేళ ఏదైనా ఇబ్బంది తలెత్తినా మరొక సిస్టమ్ నుంచి మొత్తం నగరానికి నీళ్లు అందించే పరిస్థితి ఉండాలి అన్నారు మరి అది కావాలి అంటే ఏం చేయాలి హైదరాబాద్ చుట్టూతా ఉన్న రింగ్ రోడ్ ఏదైతే ఉన్నదో ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఔటర్ రింగ్ రోడ్ ఆ ఔటర్ రింగ్ రోడ్ చుట్టూతా ఔటర్ రింగ్ రోడ్ వెంబడ 159 కిలోమీటర్లు రింగ్ మెయిన్ కూడా వేయాలని అనుకుంటా ఉన్నాం ఇప్పటికే 48 కిలోమీటర్లు వేస్తున్నాము మిగతా 110-111 కిలోమీటర్లు కూడా వేసుకుంటే ఏం జరుగుతుంది అప్పుడు అంటే ఇటు కృష్ణ నీళ్లు అటు గోదావరి నీళ్లు ఎక్కడి నుంచి వచ్చినా రింగ్ మెయిన్ లో పడ్డ తర్వాత రెండు కలగలిపి ఈ సిస్టమ్ ఆ సిస్టమ్ అనే తేడా లేకుండా హైదరాబాద్ నగరంలోని ఏ మారుమూల ప్రాంతానికైనా నీళ్లు అందించే సౌలభ్యం అనుకుంటుంది కేవలం హైదరాబాద్ అంటే జీహెచ్ఎంసీ కాదు హైదరాబాద్ అంటే ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉన్నది మాత్రమే కాదు అవసరమైతే ఆ ఔటర్ రింగ్ రోడ్ వెలుపల కూడా కొన్ని ప్రాంతాలకు ఆ రింగ్ మెయిన్ ద్వారా ఒక చిన్న మళ్ళీ కొత్త లైన్ వేసుకుంటే ఆ పక్కనే ఉండే మున్సిపాలిటీకి కానీ పక్కనే ఉండే గ్రామాలకు కానీ నీళ్లు అందించే విధంగా ఎందుకంటే మనం వేయబోయే పైప్ లైన్ కూడా చాలా పెద్ద పైప్ లైన్ 3 మీటర్లు ఆ పైన ఉండే 3.84 మీటర్లు ఉండే డయా ఉండే పైప్ లైన్ సో అట్లాంటి కల్పన కూడా ముఖ్యమంత్రి గారికి ఆలోచన కూడా ముఖ్యమంత్రి గారికి ఉంది వనరుల లభ్యత బట్టి మాకు ఎట్లా వనరులు ఎట్లెట్లా మా అందుబాటులోకి వస్తే ఎందుకంటే ఇప్పుడు ఈ సిస్టమ్ తయారు చేసుకోవడం వల్ల 2072 వరకు ఇబ్బంది లేకుండా చేసుకుంటున్నాం కానీ భవిష్యత్తులో హైదరాబాద్ ప్రజలకి ఏ కోశాన ఏ సమస్య ఉండకూడదు ఒకవేళ దబ్బన తప్పిపోయి ఏదైనా ఇటు కృష్ణలో కానీ గోదావరిలో కానీ చిన్న సమస్య వచ్చినా ఇంకో సిస్టమ్ నుంచి ఆఫ్సెట్ చేసే విధంగా ఉండాలి అనే ముందు చూపుతో ముఖ్యమంత్రి గారు మాకు చాలా ఆదేశాలు ఇచ్చున్నారు నేను హృదయపూర్వకంగా మంత్రివర్యులకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా ఎందుకంటే ఇది చాలా ముఖ్యమైన ప్రాజెక్టు హైదరాబాద్ రంగారెడ్డి మేడ్చల్ ప్రజలకి ముఖ్యంగా ఈ ప్రాజెక్టు యొక్క విశేషం ప్రాముఖ్యత తెలవాలి అన్న ఉద్దేశంతో వారు పిలవంగానే వచ్చినందుకు వారికి హృదయపూర్వకమైన ధన్యవాదాలు మా పాత్రికేయ మిత్రులు కూడా హైదరాబాద్ నుంచి ప్రత్యేకంగా విచ్చేసినందుకు మీకు కూడా హృదయపూర్వకమైన ధన్యవాదాలు నేను మంత్రివర్యులతో కోరుతా ఉన్నాను
మనం చూడడమే కాదు టీవీల ద్వారా పత్రికల ద్వారా ప్రజలకు చెప్పడమే కాదు గౌరవ ప్రజా ప్రతినిధులకు కూడా మనం చూపెట్టాల్సిన అవసరం ఉంది హైదరాబాద్ రంగారెడ్డికి సంబంధించిన గౌరవనీయులైన ప్రజా ప్రతినిధులు కార్పొరేటర్లు కావచ్చు ఎమ్మెల్యేస్ కావచ్చు ఎంపీలు కావచ్చు ఎమ్మెల్సీలు కావచ్చు వారిని కూడా ఇక్కడికి ఆహ్వానిద్దాం వారిని కూడా దయచేసి మీరు తీసుకొని రండి బ్రహ్మాండంగా ఇక్కడ అన్ని రకాల ఏర్పాట్లు చేసి మెట్రో వాటర్ సప్లై సివరేజ్ బోర్డు తరపునే వారికి అన్ని ఏర్పాట్లు చేసి ఈ మొత్తం ఎంత బోర్డు ఎంత కష్టపడుతున్నది ప్రభుత్వం ఎంత శ్రద్ధ తీసుకుంటున్నది ఎంత వేగంగా పనులు పూర్తి చేసే ప్రయత్నం చేస్తున్నది అందరికీ అర్థమవుతే మంచిది కాబట్టి డెఫినెట్ గా ఆ కార్యక్రమం కూడా చేద్దాం దీంతో పాటు మంత్రివర్యులు శ్రీనివాస్ గౌడ్ గారి నేతృత్వంలో పక్కనే బుద్ధవనం ప్రాజెక్ట్ కూడా ఉన్నది ఇక్కడికి వచ్చిన వాళ్ళు బుద్ధుడి దగ్గర పోయి కొద్దిసేపు అక్కడ కూడా కూర్చుంటే మానసిక ప్రశాంతత కూడా దొరుకుతుంది కాబట్టి హైదరాబాద్ నుంచి వచ్చిన మా పాత్రికేయ మిత్రులు మీరు కూడా అక్కడికి రావాలన్న విజ్ఞప్తి ఎందుకంటే చాలా అద్భుతంగా 270 ఎకరాల పైచిలుకు ఒక అపరూపమైన ప్రదేశంగా ప్రపంచవ్యాప్తంగా ఉండే బౌద్ధులందరూ ఇక్కడికి వచ్చే విధంగా చాలా అద్భుతంగా తెలంగాణ టూరిజం డిపార్ట్మెంట్ వారు ఆ నిర్మాణం చేశారు అందులో మా మల్లెపల్లి లక్ష్మయ్య గారు ఆ ప్రాజెక్ట్ స్పెషల్ ఆఫీసర్ వారందరూ కూడా చాలా కష్టపడి పనిచేసినారు గత 8 సంవత్సరాలుగా కాబట్టి దయచేసి ఒక మంచి ప్యాకేజ్ రూపొందించండి శ్రీనివాస్ గౌడ్ గారిని నేను కోరుతా ఉన్నా ఒకవైపేమో డెవలప్మెంట్ టూరిజం మరొకవైపేమో స్పిరిచువల్ టూరిజం డెవలప్మెంటల్ టూరిజం కూడా అవసరం ఏం జరుగుతుందో తెలవాల ఎంత పెద్ద ఎత్తున జరుగుతుందో తెలవాల 100 ఏళ్ల ముందు చూపిన నాయకుడు ఒకవైపు 100 రోజులు మాత్రమే చూసిన నాయకులు ఇంకోవైపు ఇవి చెప్పాలి ప్రజలకు చూపెట్టాల్సిన అవసరం కూడా ఉంది ఎంతసేపు వచ్చే ఎలక్షన్ లేకపోతే వచ్చే 100 రోజుల్లో ఏమేమి జరుగుతుంది ఏంది అంతే తప్ప ఇంకోటి లేదు అట్లా కాకుండా పిల్లలు భవిష్యత్ తరాలు హైదరాబాద్ విస్తరణ రాష్ట్రం యొక్క పురోగతి ప్రగతి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే మాకు ఆదేశాలు ఇస్తున్నారో దానికి అనుగుణంగా ముందుకు పోతామని చెప్పి తెలియజేస్తూ మరి ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్న గౌరవ మంత్రివర్యులకి గౌరవ శాసనసభ్యులకి అధికారులకి పేరు పేరున అందరికీ మరి హృదయపూర్వకమైన ధన్యవాదాలు మా డిపార్ట్మెంట్ తరపున ప్రత్యేకంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి హైదరాబాద్ ప్రజల తరపున రంగారెడ్డి పూర్వ రంగారెడ్డి జిల్లా ప్రస్తుత మేడ్చల్ మరియు రంగారెడ్డి జిల్లా ప్రజల తరపున కూడా గౌరవ ముఖ్యమంత్రి గారికి హృదయపూర్వకమైన ధన్యవాదాలు కూడా తెలియజేస్తూ మీ అందరికీ నమస్కారం జై తెలంగాణ జై హింద్.